తెలంగాణలో కారుకు కమలానికి తగ్గ పని నడుస్తుంది దుబ్బాక హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది గీసంటి టైంలో రాజకీయం ఎట్లుంటది పార్టీ మారాలనుకునేటోళ్ళంతా గెలిచిన పార్టీలకే పోతారు పబ్లిక్ అంతా దిక్కే ఉన్నారు ఆ పార్టీకే పతారా ఉన్నదనుకుంటారు ఎవరైనా అంతేగాని ఓడిన పార్టీలకు పోవాలి అనుకోరు కదా అయినా పోతున్నారంటే ఈ ఎన్నికల రాజకీయం ఏదో ఉన్నట్టే మరి శశిధర్ రెడ్డి సార్ బీజేపీ లీడర్ ఢిల్లీకి పోయి పార్టీల షేరిక తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది బీజేపీ కష్టపడతా కుటుంబ పాలన మీద కొట్లాడాలన్న ఆజ్ ఇచ్చిండు పాత సీఎం మరి చిన్నారెడ్డి సారుల నాయన సిటీల సనత్న నియోజకవర్గం కెల్లి నాలుగు మాటల ఎమ్మెల్యేగా గెలిచిండు ఈ నడమ కాంగ్రెస్ లో వాడి రాక కమలంఖ్ అప్పుకున్నాడు కొత్త లీడర్ కు బీజేపీ వాళ్ళంతా ఎల్కన్ చెప్పి గులాబీ పార్టీ మీద గుస్సాయ్యారు ఇట్లా తెలంగాణ ప్రజలందరూ మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీని సింగిల్ గా ఎదుర్కొన్న దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ లోపాయి కారు ఒప్పందం కుదుర్చుకొని డ్రామాలు ఆడుతున్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు ముఖ్యమైన కాంగ్రెస్ లీడర్లు కూడా బీజేపీలో గుస ఇస్తారని గాంధీభవన్ లో పెద్ద గుసా